ఆరోగ్యకరమైన రుచుల ఖజానాకు స్వాగతం. హాయ్ హలో నమస్తే, నేను మీ తనూజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా. నిన్న చేసిన మునగాకు పచ్చడి అండ్ కారం ఇవి ఎలా ఉన్నాయండి? మీకు అందరికీ నచ్చినాయా? మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ మునగాకు గురించి, అలాగే మునగపూలు, మునగకాయలు ఇవన్నీ మనకి ఎంత మేలు చేస్తాయి అనేది, వీటి లాభాలు ఏంటి అనేది, వీటిని తింటం వలన మనకి ఎన్ని రకాల వ్యాధులు నయమవుతాయి అనే ఈ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోని ఈ వీక్లో సండే పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూడటం వలన మీకు ఈ ఆకు కానీ ఈ చెట్టులో ఉండే ప్రతి అణువణువు మనకి ఎంత ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో సండే వస్తుంది, సండే అండి. అండ్ ఇవాళైతే మునగాకుతోటి ఫ్రైస్, డిఫరెంట్ ఫ్రై కర్రీస్ చేశాను. 3 టైప్స్ ఆఫ్ ఫ్రై కర్రీస్ అయితే చేశాను. ఒకసారి మీరు చెక్ చేయండి, ఆ మూడిటిల్లో మీకు ఏ ఫ్లేవర్డ్ ఫ్రై కర్రీ నచ్చిందో మీరు దాన్ని ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ కంప్లీట్గా ఇవి డైట్లో ఉండే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. కారణం ఏంటంటే నేను కూడా డైటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి, ప్రతిరోజు ఒకటే ఫ్లేవర్డ్ కర్రీ తినాలంటే బోర్ కొడుతుంది కదండి. అందుకని చెప్పేసి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్గా మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు, మన డైట్ చార్ట్లో ఏ కర్రీస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే డౌట్ వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. అందుకని చెప్పేసి నేను తెలుసుకుని రీసెర్చ్ చేసి అండ్ ఈ ప్రస్తుతానికైతే మునగాకు వీక్ని లో మీకోసం మునగాకుతోటి చేస్తున్నాను. అలాగే మునగపూలు, మునగకాయలతోటి కూడా మనకి ఈ కమింగ్ 2 వీక్స్లో రెసిపీస్ వస్తాయండి. అండ్ ప్రతిదీ కూడా మీరు డైట్లో ఉండి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వీలైనంత తక్కువ ఆయిల్తో కుక్ చేయడమే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఆకుకూర చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది కాబట్టి మనం తక్కువ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు. డైటింగ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా రుచుల కోసం ఆలోచించకూడదు. అండ్ ఇలా కుక్ చేసినా కూడా చాలా మంచి రుచి వచ్చినాయి ప్రతి రెసిపీ కూడా. మీరు కావాలంటే మీరే స్వయంగా ట్రై చేసి చూడండి. డైటింగ్లో ఉన్నప్పుడు మనము ఎక్కువ రుచుల గురించి ఆలోచించకూడదు. ఓకే, ఇలా చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి రుచులు, నేనైతే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు, తక్కువ ఆయిల్ వేసి చేసాను కదా అని చెప్పేసి వాళ్ళు తినకుండా అయితే లేరు, కంపల్సరీ అందరూ టేస్ట్ చేశారు. అండ్ వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు, అందరికీ నచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ డైటింగ్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ రాజ్మా కర్రీస్ కానీ అండ్ ఇవి కానీ, రాజ్మా పులావ్ చేసావు కదా, రైస్ చేసావు కదా, వైట్ రైస్తోనే చేసావు కదా, మరి అది ఎలా అంటే నేను అది డైటింగ్లో ఉన్న వాళ్ళని తినమని చెప్పట్లేదు. డైటింగ్లో లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఆ రెసిపీ యూజ్ అవుతుంది. అండ్ డైటింగ్లో ఉండి కూడా కంప్లీట్గా మంత్లో ఒక్కరోజైనా చీటింగ్ డే పెట్టుకుంటారు కదండి, అది కూడా హెల్దీ చీటింగ్ డే పెట్టుకోండి. లైక్ ఇలా రాజ్మా పులావ్ లాగో, రాజ్మా రైస్ లాగో, లేదంటే నేను కమింగ్ మునగాకుతోటి కూడా ఒక రైస్ ఐటమ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే రాజ్మా చూసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. మీరు రాజ్మా ఎక్కువ చేసుకొని రైస్ తక్కువ వేసుకొని మీరు పులావ్ లాగా చేసుకోవచ్చు, లేదా ఫ్రైడ్ రైస్లో చేసుకోవచ్చు. ఇంకా మునగాకు రైస్ అంటారా, మునగ ఆకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. మీకు ఇంకో విషయం తెలుసా, మునగాకు రసాన్ని పచ్చి ఆకులతోటి చక్కగా కడుక్కొని శుభ్రంగా రసం తీసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ రసం తాగితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందంటండి ఈ మునగాకు. మీరైతే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ మునగాకు రసాన్ని పొద్దున్నే ట్రై చేయండి, డైటింగ్ చేసేవాళ్ళు. నేనైతే ట్రై చేసుకున్నాను అండ్ డైలీ తాగలేకపోతున్నానులే కదండి, 2-3 డేస్కి ఒకసారి అయితే కొంచెం తాగడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం చేదుగా ఉంటుంది కదండి. ఓకే, ట్రై చేస్తున్నాను బట్ తాగలను లేదో నాకు తెలియదు. మీరు కనుక ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటే తాగొచ్చు, ట్రై చేయండి. డైటింగ్లో ఉండే వాళ్ళ కోసమే మెయిన్ రీజన్ తోటి నేను ఎక్కువగా ఈ రెసిపీస్ ఎక్కువగా చేస్తున్నాను. ఒకే రోజు ఒకేలా చేసుకోవాలని నేను చెప్పను. మీకు నచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, మీరు రెగ్యులర్ డైట్ బోర్ కొట్టినప్పుడు, ఆ డైట్లో మీరు రెగ్యులర్గా తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఈ కర్రీస్ ట్రై చేయండి.
ఇలా ఈ మునగాకు రాజమనే కాదండి ఫర్దర్ గా వేరే డిఫరెంట్ డిఫరెంట్ గ్రెయిన్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి నేను నాకు వీలైనంత వరకు కూడా ట్రై చేసి మీకోసం పోస్ట్ చేస్తాను అండ్ ఇవాల్టి రెసిపీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి అండ్ నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆప్షన్ చూపిస్తుంది అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు అండ్ ఇవాల్టి రెసిపీలు ఏంటో ఒకసారి చూసేద్దాం రండి కొబ్బరి పొడి మునగాకు ఫ్రై కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మునగాకు నాలుగు వెల్లుల్లి రెమ్మలు అరేంజ్ అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగించుకున్న కొబ్బరి ముక్కలు వీటిని నేను ఈ విధంగా మెత్తగా పొడిలాగా అయ్యేలాగా దంచుకున్నాను మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చా పచ్చాగానే అనుకోవచ్చు మీకు కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టుకోవచ్చు నేను ఒక మనిషికి సరిపడా ఫ్రై మాత్రమే చేస్తున్నాను అందుకని చెప్పేసి నేను ఇలా ఈ విధంగా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు అల్లము అలాగే వెల్లుల్లి తీసుకున్నాం కదండి అవి కూడా దంచి కచ్చా పచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి వీటి తర్వాత మనము పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలను కూడా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోవాలి ఇవన్నీ మనము ఇలా అరేంజ్ చేసుకొని ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి జస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోయిద్ది నాకైతే జస్ట్ 5 మినిట్స్ కన్నా కూడా చాలా తక్కువ టైం తీసుకుంది నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి తక్కువ టైం తీసుకుంది సో ఇప్పుడు ఫ్రై ఎలా చేస్తానో చూద్దామా స్టవ్ వెలిగించుకొని ఈ చిన్న కడాయి పెట్టుకున్నాను నేను తక్కువనే చేస్తాను కాబట్టి మీకు మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు కడాయి తీసుకోవచ్చు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మాత్రమే వేశాను అవి కొంచెం చిటపటమన్న తర్వాత మనము కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది మనం చేసే క్వాంటిటీని బట్టి మనకి టైం టేకింగ్ తీసుకుంటుంది అన్నమాట సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము తడి లేకుండా ఉంచుకున్న మునగాకు తీసుకున్నాను కదా అది యాడ్ చేసుకోవాలి త్వరగా మగ్గుతుందండి తడి లేకుండా తీసుకుంటే నాకు కూడా చాలా ఫాస్ట్గా ఊరికే మగ్గిపోయింది కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి ఇది మగ్గేటప్పుడు చూసారు కదా ఇంకా అంతే రెడీ అయిపోయింది మీకైతే ఈ కొబ్బరి పొడి మునగాకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ఫ్రై తప్పకుండా మీకు నచ్చుతుంది రైస్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పెసరపప్పు మునగాకు ఫ్రై దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు మునగాకు 1/2 కప్పు పెసరపప్పు 1/2 గంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి ధనియాల పొడి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొబ్బరి పొడి ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు అలాగే 1/2 చెక్క నిమ్మ చెక్క స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాన్ని ఓన్లీ జీలకర్ర మాత్రమే వేశాను అలాగనే స్లైస్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వీటితో పాటు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసేసుకున్నాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అనుకోండి ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ చేశాను అన్నీ ఒకటే పూట చేయడంతో అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీతో మీకు చూపిస్తున్నాను అన్నమాట అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు యాడ్ చేసుకోండి మునగాకు చాలా ఫాస్ట్గా మగ్గిపోయిందండి ఈ మునగాకు కూడా ఫ్రై అయినప్పుడు మనము సాల్ట్ అలాగనే పసుపు యాడ్ చేసుకోవాలి ఇది మనకు బాగా తెలిసిందే కదండి రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ యాడ్ చేశాను మీకు చూపించడం కోసమే యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి నచ్చకపోతే అవసరం లేదు ఈ ధనియాల పొడి ఉంది కదా ఇది జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతే మన కర్రీ క్వాంటిటీని బట్టి మనం పౌడర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి నేను తక్కువ కర్రీ చేశాను కాబట్టి చాలా తక్కువ తక్కువ క్వాంటిటీస్తోనే యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్లో పెసరపప్పు యాడ్ చేసుకోండి మీకు పెసరపప్పు అంత బాగా నానలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇవి యాడ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ కూడా వస్తాయి మనకి మీకు అవి కూడా సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు అండ్ ఇవి బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనము ఫైనల్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి ఇది చాలా బాగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫైనల్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తే ఇంకా జస్ట్ కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత మనము ఇంకా దించేస్తున్నామన్నప్పుడు
హాఫ్ చెక్క నిమ్మ చెక్క తీసుకున్నాను కదండి, అది పిండుకోవాలి. మీకు నిమ్మ చెక్క నిమ్మరసం పిండుకోవడం ఇష్టం లేదనుకుంటే మీరు పిండుకోకపోయినా ఏం పర్వాలేదు, మీ టేస్ట్కి తగినట్లుగా మీరు చేసుకోండి. సో రెడీ అయిపోయింది చూసారు కదా, పెసరపప్పు మునగాకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా అత్తయ్యకి ఈ పెసరపప్పుతో చేస్తే చాలా బాగా నచ్చుతుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇదేంటా అని చూస్తున్నారా, ఇది ఆయిల్ లేకుండా ట్రై చేశాను. ఆయిల్ లేకుండా చూసారు కదా, దీనికి ఏ ప్రాసెస్ లేదండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా మునగాకు యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే మనము ఉప్పు పసుపు అలానే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను స్లైసెస్ లాగా, అది కూడా యాడ్ చేసేసుకొని మనము లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఈ ఆకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన ఆకుని ఇంకా మనము ఓపెన్ చేసుకొని, నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పు వేసానన్నమాట, అవి లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. అవి యాడ్ చేసుకొని ఈ విధంగా ఆకంతా కప్పి పెట్టేసుకొని మనము మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పెట్టుకొని ఉంచుకోవాలి. మీకు వాటర్ సరిపోలేదు, మా అవి పచ్చిశనగపప్పు ఉడకలేదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అండ్ ఇవన్నీ బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పల్లీల పొడి, పల్లీల పొడి ఆల్రెడీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. పల్లీలని ఆ పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇది ధనియాల కారం 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగనే పుట్నాల పప్పు కారం కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను అనమాట. మీకు కనుక ఇవి నా దగ్గర ఆల్రెడీ ఈ పొడులు ఉండడంతో ఇలా యాడ్ చేశాను, లేదంటే మీరేం చేస్తారంటే పల్లీలు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, అలానే వేరుశనగ విత్తనాలు, ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు కారం పట్టుకొని వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అప్పటికప్పుడు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదండి ఎప్పుడైనా. సో అలా అన్నమాట, చూసారు కదా, జస్ట్ ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఆయిల్ లెస్ ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.